నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అహోబిల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. చిన్న అహోబిలంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. ఊంజల్ సేవలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి వైభవం. అప్పలాయగుంటలో స్వామి అమ్మవార్లకు నీరాజనం. జూబ్లీహిల్ శ్రీ వెంకటేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం, ధ్వజ అవరోహణ ఘట్టాలు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. చిన్న అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో అర్చకులు, ఆగమ పండితులు ముందుగా విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. ఆపై పీఠాధిపతులు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారి ఆధ్వర్యంలో పుట్టమన్నును సేకరించి ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓఏవి ధర్మారెడ్డి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా చైర్మన్, ఈఓలు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి సన్నిధిలో అన్ని రకాల కైంకర్యాలు ఆగమోక్తంగా జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళభరిత పుష్పమాలలు, పసడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. అనంతరం వేదం, నాదం, గానం సమ్మిళితంగా స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై మేళతాళాలతో స్వామి అమ్మవార్లకు అప్పలాయగుంట పురవీధుల్లో గ్రామోత్సవాన్ని వేడుకగా జరిపారు.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. నయన మనోహరంగా సాగిన వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున చక్రస్నాన మహోత్సవం ధ్వజ అవరోహణ ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో 9 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నాన మహోత్సవంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఒక తిరుచిపై, శ్రీ సుదర్శన చక్రతాళ్వాళ్లను వేరొక పల్లకీపై వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. అనంతరం పుష్కరిణి వద్ద ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను చక్రతాళ్వాళ్లను కొలువు తీర్చి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తగ నిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పుణుగుల నూనె తగ నిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ఆపై పవిత్ర పుష్కరిణి జలాల్లో చక్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. చక్రస్నానం విదే చక్రధారీ, చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారీ, చక్రస్నానం విదే చక్రధారీ, చక్రస్నానం విదే చక్రధారీ, చక్రస్నానం విదే. ఇక శనివారం రాత్రి ధ్వజ అవరోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు సకల సుందరంగా అలంకరణ చేసి ప్రత్యేక అర్చనలు జరిపి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణ క్రతువును శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. విశ్వతో వృత్వా అద్యతిష్ఠద్దశాంగులం పురుషేదగం సర్వం యద్భూతయ్యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అథోజ్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధవుదయేత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత సాధనానశనేహి తస్మాత్ విరాట జాజత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత
పశ్చాత్మిమరేణ హేవాయమతన్వత దేశంలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో తిరుమలలో వసతి శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలు రద్దు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు ఈ రోజు నుండి ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చినట్టు పేర్కొంది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు వారి కుటుంబ సభ్యులకు నిర్దేశించిన విధి విధానాల ప్రకారం దర్శనం వసతి కల్పిస్తామని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు తిరుమలలో ఏ రకమైన వసతి దర్శనాలకు కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని వెల్లడించింది. కావున భక్తులు వీఐపీలు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. చిత్తూరు జిల్లా నగరిలోని టీటీడీ అనుబంధ శ్రీ కరియ మాణిక్యస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. ఫాల్గుణ మాస పూజల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కరియ మాణిక్యస్వామివారికి ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. బంగారు ఆభరణాలు పుష్పమాలలతో దివ్యంగా ఊయలపై కొలువుదీరిన స్వామి అమ్మవార్లకు అర్చకులు వేద పారాయణం, మంగళనాదస్వరం, భక్తి గీతాలపనల నడుమ ఓంజల్ సేవను ఆకముక్తంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లను ఊరేగించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ సుదర్శన చక్ర తాళవార్లను కొలువదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్ప పూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస చిత్తూరులో కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. గురు రాఘవేంద్రుని 429వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మూల బృందావనానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వర్ణశోభిత పూలమాలలతో సుందరంగా అలంకరణ చేసి నైవేద్యం మహామంగళహారతులు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.
శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద ముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1,000 రూపాయల రుసుము చెల్లించి ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా నారాయణపురంలో కొలువైన శ్రీ పంచముఖ వేద గాయత్రి అమ్మవారి దేవాలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి మూలమూర్తికి విశేష అర్చనలు జరిపి పూలమాలలు, ఆభరణాలు, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో కలశస్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఉత్సవమూర్తిని మండపంలో కొలువదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా గాయత్రి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ విజయదుర్గ దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. త్రయాహ్నిక దీక్షతో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న కుంభాభిషేక ఉత్సవాల్లో భాగంగా చండీ హోమం నిర్వహించారు. ఆలయ ఆవరణలోని యాగశాలలో శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారు పరివార మూర్తులకు పూలమాలలు, ఆభరణాలతో సర్వసుందరంగా అలంకరణ చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. రంగారెడ్డి జిల్లా మెట్ మండలం కవాడిపల్లిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు పవిత్ర జలాలను నింపిన కలశాలను తలపై పెట్టుకుని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయంలో అర్చకులు భక్తులచే ప్రతిష్టామూర్తులైన శ్రీ గంఠమహేశ్వర స్వామి, శ్రీ సూరమాంబదేవి, నందీశ్వరుడు, శ్రీ రేణుకా ఎల్లమ్మ, శ్రీ మహాగణపతి విగ్రహమూర్తులకు జలాధివాసాన్ని నిర్వహించారు. ఆపై చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. వడ్డీకాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతాతానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాదిదేవుడు తిరుమలేశుడు భక్తుల కోరికలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు, కొండల రాయడు.
కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరిన వారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంతమాత్రమును ఎవ్వరు తలచినా అంతమాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ విడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా, వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే, మూడు కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టిటిడి తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని, అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకుని తిరుమలకు వస్తారు, అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడిలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణాలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగ ప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు,
నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండిపళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనందనిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వ విఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండి ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 74,351 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,164 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండి ఆదాయం 3,04,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.